హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇన్ఫోసిస్ కంపెనీ వారు మినిమమ్ ట్వెల్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి జావా పైతాన్ లాంటి ఫుల్ కోర్సెస్తో పాటు మిగిలినటువంటి కోర్సెస్ని నేర్చుకొని ఫ్రీగా సర్టిఫికేట్స్ పొందే విధంగా వన్ ల్యాక్ రూపీస్ వరకు వాల్యూ చేసేటువంటి ఈ ఫుల్ కోర్సెస్ అన్నిటినీ కూడా మీకు ఫ్రీగా అందిస్తోందండి సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ కోర్సెస్ని ఏ విధంగా తీసుకోవాలనేది వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అకాడమీ ప్లాట్ఫామ్ వారు రీసెంట్గా నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఒక యాప్ని లాంచ్ చేశారు ఇది ఇండియాలో ఉన్నటువంటి టెక్కీస్ కోసం లాంచ్ చేసినటువంటి ఒక న్యూ గేమిఫైడ్ కోడింగ్ ప్లాట్ఫామ్ అండి సో ఇందులో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్తో మీరు కంపీట్ అయ్యి మంచి కంపెనీస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అలాగే మీరు మంచి ప్రైజెస్ కూడా పొందవచ్చు మీరు ఈ యాప్లో ఉన్నటువంటి ఎక్సైటింగ్ కోడింగ్ మ్యాచెస్ ఆడడం ద్వారా మీ యొక్క ప్రొఫెషన్సీకి సంబంధించినటువంటి రేటింగ్ కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ వారు లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ఒక వన్ డే లీగ్కి సంబంధించినటువంటి ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ తోటి మీరు ఈ యాప్లో ఉన్నటువంటి కోడింగ్ స్కిల్స్తో దీనికి సంబంధించినటువంటి టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు విన్ అయినట్లయితే టాప్ హండ్రెడ్ ప్లేయర్స్కి సంబంధించి మంచి అమెజింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మ్యాక్ బుక్ ఐప్యాడ్ కిండిల్ పవర్ వైట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కూడా మీరు పొందవచ్చు సో దీనితో పాటు మీరు ఈ కాంపిటీషన్స్ని విన్ అవ్వడం ద్వారా మీకు సంబంధించినటువంటి రేటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి సో దట్ మీరు ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ లైక్ గ్రో హెచ్డిఎఫ్సి లైఫ్ కేపిఎంజీ అండ్ మెనీ మోర్ కంపెనీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కూడా మీరు అన్లాక్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి అండ్ ఇది మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం ద్వారా మీరు ఆల్రెడీ లూజ్ అయినటువంటి గేమ్స్కి సంబంధించి రీస్టోర్ చేసుకోవచ్చు అండ్ మీ పవర్ అప్స్ కూడా ఆర్న్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన స్ప్రింగ్ బోర్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఈ సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వండి లేదా మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు సో మీరు సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యంగ్ ప్రొఫెషనల్ ఏ సర్టిఫికేషన్ సిరీస్ అని చెప్పేసి కనిపిస్తుందండి సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఎక్స్ప్లోర్ నవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది సో దీనికి సంబంధించి ఫుల్ కోర్సెస్ ఇస్తున్నారండి ఈసారి మీకు సో ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా నేర్చుకుని సర్టిఫికేషన్ అయితే పొందవచ్చు అనమాట సో దీనికి సంబంధించి మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ పర్టిక్యులర్ కోర్సెస్ని నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఏజ్ లిమిట్తో సంబంధం లేదు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నట్లయితే ఈ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు సో ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి చూస్ ది యంగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ దట్ ఇంట్రెస్ట్ యూ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్లో జావా కానీ పైతాన్ కానీ ఇంకా వేరే ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో సో వాటికి సంబంధించి మీరు సో ఆ కోర్సెస్కి సంబంధించి మీకు దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లర్న్ ద కోర్స్ గివెన్ ఇన్ సీక్వెన్స్ ఇన్ ది లర్నింగ్ పాత్ అండ్ కంప్లీట్ ది ఎండ్ ఆఫ్ కోర్స్ అసెస్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోస్ అన్ని చూసి మీరు కంప్లీట్ చేయాలి ఆ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఆ కోర్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఆ పర్టికులర్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మీరు సర్టిఫికేషన్కి సంబంధించి అటెంప్ట్ చేయొచ్చు సో మీకు సర్టిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే మీకు ఇన్ఫోసిస్ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు సో ఈ కోర్సెస్ అండ్ పార్ట్స్ ఏంటనేది మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు కోర్స్ పార్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఏంటనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే యంగ్ పైథాన్ ప్రొఫెషనల్ యంగ్ జావా ప్రొఫెషనల్ అలాగే యంగ్ ఇండస్ట్రీ ఎంతూజియాస్ట్ బ్యాంకింగ్ యంగ్ ఐఓటి ప్రాడ్ ప్రాడజీ అలాగే యంగ్ ఇండస్ట్రీ ఎంతస్ట్ రిటైల్ యంగ్ ఇండస్ట్రీ ఎంతస్ట్ క్యాపిటల్ మార్కెట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఈ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి పైతాన్కి జావాకి సంబంధించి బాగా డిమాండ్ ఉంది కాబట్టి సో వీటిలో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు లేదు మీకు మిగిలినటువంటి వాటిల్లో కూడా మీరు వీటికి సంబంధించి నేర్చుకోవాలనుకుంటే అవి కూడా నేర్చుకోవచ్చు సో ఒకటే నేర్చుకోవాలని ఏమీ లేదు సో అన్ని కోర్సెస్ కూడా మీరు చూస్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు సో ఇక్కడ మీరు యంగ్ పైతాన్ ప్రొఫెషనల్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేస్తే సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కోర్స్ అయితే చూపిస్తుందండి టోటల్గా మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అవర్స్ లెవెన్ మినిట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది సో ఇది మనకి ఫుల్ కోర్స్ అనమాట సో ఈ ఫుల్ కోర్స్ని మీరు ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అవర్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ని మీరు నేర్చుకోవచ్చు సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది సో క్రిందకు వస్తే టోటల్గా మనకి ఎన్ని అవర్స్ ఆఫ్ టైం ఉంది ఈ కోర్స్కి సంబంధించింది అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఫీ ఏమైనా ఉందా అని చెప్పేసి చూపిస్తుంది ఫ్రీ అనమాట సో మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఇక్కడ మనకి వాటికి సంబంధించిన కంటెంట్కి సంబంధించినటువంటి త్రీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ యూజింగ్ పైతాన్ పార్ట్ వన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ యూజింగ్ పైథాన్ పార్ట్ టూ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పైతాన్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది పైతాన్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అండి ఇది సో మీరు బయట ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే జావా కానీ పైతాన్ కానీ వన్ ల్యాక్ రూపీస్ వరకు అవుతుంది మీకు సో ఇక్కడ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు అండ్ ఇన్ఫోసిస్ లాంటి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసేటువంటి సర్టిఫికేషన్ మీరు రెజ్యూమే యాడ్ చేసుకుంటే సో మీకు జాబ్స్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీకు ఈ రెజ్యూమేస్ కూడా ఈ సర్టిఫికేట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా మనకి ఊప్ బేసిక్స్ ఊప్ ఇంట్రడక్షన్ అసైన్మెంట్ సెట్ వన్ ఇలాగ మనకి పైతాన్లో ఉండేటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే గా ఇచ్చారు సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక అసెస్మెంట్ అయితే రాయాలి ఇక్కడ కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది సో కంటెంట్స్ చూసుకోవచ్చు ఇంకా డిస్కషన్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఆ డిస్కషన్స్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఈ కోర్సెస్కి సంబంధించి తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క కామెంట్స్ కూడా ఉన్నాయి మీరు కూడా కామెంట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ యంగ్ జావా ప్రొఫెషనల్కి సంబంధించి చూసినట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఉన్నటువంటి కోర్స్ అండి ఇది సో ఇది కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఉన్నటువంటి ఈ కోర్స్ని మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక టోటల్గా ఫైవ్ కోర్సెస్ అయితే ఇచ్చారు జావాలో సో ఆ ఫైవ్ కోర్సెస్ ఏంటంటే కాంపిటేషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ యూజింగ్ జావా లర్న్ ప్రోగ్రామింగ్ విత్ జావా జావాన్ ఇంటరాక్టివ్ వే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ యూజింగ్ జావా అండ్ ఇంటరాక్టివ్ వే అని చెప్పేసి ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి మీరు ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు స్టార్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు జావాకి సంబంధించిన సో ఈ విధంగా మనకి క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది మీరు మొబైల్లో చూడొచ్చు లేదా మీకు సిస్టంలో కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు అనమాట సో ఈ విధంగా క్లాసెస్ అన్నీ కూడా మీరు వినవచ్చు సో విన్న తర్వాత మీకు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫైనల్గా అసెస్మెంట్ అయితే రాయాలి కోర్స్కి సంబంధించి అసెస్మెంట్ అయి అయిపోయిన తర్వాత మీరు సర్టిఫికేషన్కి అటెంప్ట్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది సో సర్టిఫికేట్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రీగా మీరు కోర్సెస్ అది కూడా ఫుల్ కోర్సెస్ నేర్చుకునేటువంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆపర్చునిటీని యూస్ చేసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్